జగన్ కు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసిన పాపానికి దళితులంతా ఎవరికి వారు చెప్పుతో కొట్టుకునే పరిస్థితి ఏపీలో నెలకొందని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు అన్నారు. అనంతపురంకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ దళితుడు కావడం వల్లే అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారని, ఉద్యోగం నుంచి తీసేంత వరకు ఆయన పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రకాష్ పై ఎవరు ఫిర్యాదు చేయకుండానే పోలీసులు సుమోటగా కేసు పెట్టారని కూడా అన్నారు. అదే జిల్లాకు చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఎవరు ఫిర్యాదు చేయలేదంటూ రాచమర్యాదలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమకు న్యాయపరంగా రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ప్రకాష్ పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్య దారుణమని అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు దళితుల పట్ల జగన్ కపట ప్రేమను చూపించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.